ఈరోజు ఏదైతే గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీలకు మాత్రము అక్కడ పోస్ట్ ఫిలప్ చేయడు, వైస్ ఛాన్సలర్ పోస్ట్ కూడా ఖాళీ పెడతాడు. మరోవైపు అన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రము బ్రహ్మాండంగా అనుమతిస్తూ ఉన్నాడు. అసలు నేను ఇటీవలనే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాము. ఆ ఉత్తరంలో స్పష్టంగా కూడా చెప్పాము, ఇవాళ ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, నన్నయ్య యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీ అనంతపురం, వీటన్నిటికీ వైస్ ఛాన్సలర్స్ లేరు, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. 8 మాసాల నుండి అనంతపురం ఎస్కే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఫిలప్ చేస్తామంటా ఉన్నారు. ఆ పోస్ట్ ఫిలప్ చేయరు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉంటే ఆమె అసలు పని చేయనివ్వరు. కాబట్టి ఏమంటే, ఏవైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయకుండా, వైస్ ఛాన్సలర్ నియమించకుండా వాటన్నిటి కూడా ఒక పనికి మాలిన యూనివర్సిటీలుగా మార్చి మొత్తం ప్రైవేటు యూనివర్సిటీలు ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాము. ఒక కుట్రపూరితంగా, దురుద్దేశపూరితంగా ప్రైవేటు వారికి కోట్ల రూపాయలు లాభాలు వచ్చేటట్లు చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పనులు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కింది స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్ వచ్చేటట్లుగా ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటి మూసేస్తూ ఉన్నారు. అదేవిధంగా అవి హాస్టల్స్ మూసేస్తూ ఉన్నారు. ఇంకా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చెప్పాల్సిన పనిలే, దాదాపు 82% విద్యార్థులు ఇవాళ ప్రైవేట్ కాలేజీల్లో చదువుతూ ఉన్నారు. ఓన్లీ 18% మాత్రమే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతూ ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకున్న పొరపాటును 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే, ప్రజలు మళ్ళీ ఆయనకు అనుకూలంగా తీర్పిస్తే గవర్నమెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకే ఇస్తాడు. గవర్నమెంట్ కూడా ఏం మిగిల్చాడు అన్నమాట. కాబట్టి ఏమంటే, ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి ఇది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రైవేటు వారికి అప్పచెప్పే కార్యక్రమాలు జరగడం లేదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటే, జూనియర్ కాలేజీలు ప్రైవేటే, యూనివర్సిటీలు ప్రైవేటే, కింద ఎల్కేజీ నుంచి అన్ని స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేటే వస్తే గవర్నమెంట్ ఏమైనా గాడిదలు కాసేకుందే అని అడుగుతూ ఉంది. గవర్నమెంట్ విద్య వైద్య రంగాలన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత గవర్నమెంట్ ఏం చేయాలి? నీవు అంతా ఇది గ్రాఫిక్స్ చూపించుకుంటూ తిరుగుతావా? నీవు చూపించే, నీవు చేసిన అభివృద్ధి ఇదేనా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇది ఏదో ఉన్నట్లుండి ఏడంలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ వర్గాలకు మేలు చేయడానికే, వాళ్ళ కోట్ల రూపాయలు ఆర్థిక లాభాలు సమకూర్చడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి దగ్గర పరిచే పద్ధతుల్లో విధానాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. దీనిపైన అందరూ కూడా స్పందించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాడు.